అసత్య ప్రచారాలు పానుకోవాలని వ్యాపార సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి హితో పలికారు. ఆయన కొడవలూరు విడవలూరు సిహెచ్సి గ్రూపులని లబ్ధిదారులకు వరికోత మిషన్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ స్కీమ్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో తీర్మానం చేసి మాకు నెల్లూరు జిల్లాలో వరి ప్రధాన పంట ఖచ్చితంగా మా జిల్లాకి ఈ ఆర్కేవీవై స్కీమ్లో 10 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకి వరి కోత యంత్రాలు ఇవ్వాలని చెప్పి మనం ప్రపోజల్ పంపించడం, అదేవిధంగా మన శాసనసభ్యుల ద్వారా మంత్రుల ద్వారా కూడా ప్రభుత్వం మీద కొంత శ్రద్ధ పెట్టేటట్టుగా పెట్టి మనం మన జిల్లాకు కూడా ఈ స్కీమ్ శ్రీనివాస రెడ్డి గారు అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు రైతులు ఏదో నష్టపోతూ ఉండరు, 950 కేజీలు ఎంతమంది చేశారు, ఇప్పుడు 1050 కేజీలు తీసుకుంటున్నారు, అది ఇది అని ఊరికే మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రసన్న కుమారుడి మంత్రి పదవి కోసం విజయవాడలో పైరువేలు చేస్తున్నారట. పైరువేలు చేసే అవసరం మాకు లేదు. మేము కష్టాన్ని నమ్ముకుంటాం, ప్రజల్ని వాళ్ళ అభివృద్ధి కోసం చూస్తాం, నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తాం. నిద్ర లేచి ఈ కార్యక్రమం తప్ప ప్రసన్న కుమారుడి గారు వేరే కార్యక్రమాలే ఉండవు, మనందరూ తెలుసు. ఆయనకి నీ మాదిరి వ్యాపారాలు ఏం లేవు, ప్రజలే ఆయన ఆస్తి. కాబట్టి ఇటువంటి ఉట్టి మాటలు ఎందుకు చెప్తాం. ఇంకోటి ఏంటంటే, మనం ప్రభుత్వం ఒక నామ్స్ ఇచ్చింది 17% తేమ ఉండాలా, తేమ ఉంటే 850 కేజీల ద్వారా మనం తీసుకుంటామని. నువ్వు 950 కేజీలు ఇవ్వమని నువ్వు చెప్పేది ఏంది? అసలు ప్రభుత్వం నామ్స్ అనేది మీకు తెలిస్తే, తేమ ఎంత ఉండాలా అనేది మీకు తెలిస్తే సరే. ఊరికి వాళ్ళు ఎవరో ఒకరు నీకు స్క్రిప్ట్ రాసిచ్చారని చెప్పి 1050 కేజీలు అడుగుతున్నారు, 1050 అడుగుతున్నారు, ఇవన్నీ మాటలు ఎందుకు? ప్రభుత్వం చెప్పింది ఏమని? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నామ్స్ 17% తేమ ఉండాలా, ఉంటే తీసుకుంటాం. మనం ఆరిపోయాలా తప్పదు, లేనప్పుడు మనము దాన్ని ఇంకొక దారిలో తీసుకుపోవాలనుకున్నప్పుడు తప్పదు అది. అందుకని రైతులకి నేను కోరేది ఏంటంటే, వీలైనంత వరకు దేశంలో భారతదేశంలో మొత్తం కూడా వరి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం పంట మార్పిడి చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పోలవరం శ్రీనివాస రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తున్నా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఏదో మీరు యూరియా ఆర్పీకే ద్వారా ఇస్తుంటే యూరియా మాఫీ అంటే, జిల్లా సమావేశంలో ఒక ప్రపోజల్ పెట్టారు. మందంతా డెల్టా ప్రాంతం, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలా, దాన్ని పని చేయించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమారుడు గారు ప్రయత్నం చేసి ముగ్గురు నిపుణులతో ఒక త్రిసభ్య కమిటీ వేయటం జరిగింది. వేసి వాళ్ళు వచ్చి అన్నీ పరిశీలించి ఆ మిషనరీ అవన్నీ చూసి దీన్ని మళ్ళీ చేయాలంటే కొత్త ప్లాంట్ పెట్టచ్చు అని చెప్పి నిర్ణయించి దీన్ని ఇప్పుడు రిపేర్ చేసి చేసే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోయిన సమావేశంలో ఒక లేటెస్ట్ టెక్నాలజీతో మనం ఒక షుగర్ ఫ్యాక్టరీని కానీ ఎడగానే పెట్టిస్తే, మీరు ప్రభుత్వం చెప్పే పంట మార్పిడి ఎక్కువ మంది రైతులు చిరుకు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి నెల్లూరుకి ఒక షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయించమని చెప్పి ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయ సలహా మండలి ద్వారా మేము ఒక రిప్రజెంటేషన్ పంపించాం. దాని మీద కూడా మన జిల్లా మంత్రులతో అదేవిధంగా శాసనసభ్యులను కూడా కలిసి ఆ ప్రపోజల్లో కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మనం కరోనా కష్టకాలంలో కూడా మేము ఎక్కడ ఇంట్లో పడుకోలా, ఇటీవల వచ్చిన వరదల్లో కూడా మేము ఎక్కడ ఇంట్లో పడుకోలా, మేము ప్రజల మధ్యలో ఉన్నాం. అర్ధరాత్రి కట్టలు ఓవర్ఫ్లో అయిపోయి అన్నమయ్య డ్యామ్ అది బ్రీచ్ అయిపోయిన తర్వాత, ఇక్కడ వర్షాలు తగ్గకుండా ఉన్న తర్వాత ఓవర్ఫ్లో అయిపోయి 600,000 చిల్లర వాటరు వస్తున్న తర్వాత కట్టలు నిలబడే పరిస్థితి లేదు, అది ఓవర్ఫ్లో అయిపోతున్నాయి, ఓవర్ఫ్లో అయిపోయి బ్రీచ్ అయింది. ఈ ఈజీలో ప్రసన్న కుమార్ ఏదో చేసేసాడు, అందువల్ల నీళ్ళు వచ్చేసినాయి అంట. ఎందుకన్నా ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకో, నువ్వు కూడా ప్రజాసేవ, నువ్వు ఏ రోజన్నా కరోనా టైంలో నువ్వు వచ్చి తిరిగేవా? మేము ప్రజల ఆ రోజు ఆకలి బాధలు తీర్చేదానికి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, పార్టీ పరంగా చేసాం,
స్వచ్ఛంద సంస్థల సలహాలు తీసుకొని వాళ్ళ సహాయంతో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి నిదర్లేసి పని చేస్తుండే వ్యక్తుల్ని అగౌరవపరచకండి అని చెప్పి నేను సున్నితంగా ఆయనకి తెలియజేసుకుంటూ ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి మాట్లాడుకుంటాం అంతేగాని ఈ రోజు కూడా రైతుల దగ్గర ఒట్లు కొంటా ఉన్నాం ఆ నామస ప్రకారం ఉంటే ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేసుకుని మా మేము మీకు సహాయపడతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వ్యవసాయాన్ని మనం పండగ చేయాలంటే ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి రైతులకి సాంకేతికంగా నైపుణ్యం రావాలా అంటే మనం ఏం చేయాలంటే మనం ఇంత ముందు చూసాం ఏవోలు మనకి మండలానికి ఒకరు ఉండేది వాళ్ళు మనం ఏదన్నా సలహాగా అడిగి పోవాలని మనం మండల ఆఫీస్కి వస్తే వాళ్ళు ఏదో క్యాంపులోనో ఏదో ఉండే పరిస్థితి ఆ విధంగా కాకుండా ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం రైతుకి కావాలా అని అంటే మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి రైతు భరోసా కేంద్రాలు పెట్టడం జరిగింది దీని ద్వారా అనేక రకమైన సేవలు కూడా మనం అందిస్తున్నాం మనం గతంలో చూసాం అదే ఆర్బికే ద్వారా యూరియా గాని రాకపోతే బయట మార్కెట్లో ఎంత బ్లాక్ కమ్మి ఉండేవాళ్ళో ప్రతి రైతుకి తెలుసు ఇటువంటి అదే విధంగా నాణ్యమైన పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా ఆర్బికే ద్వారా మనం అందిస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సేవలు ఆర్బికే ద్వారా రైతుకి అందించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వరి ఎక్కువగా అయిపోతూ ఉంది సేల్స్ కొంచెం తగ్గుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతులకి